ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఎంతకాలం క్రీస్తు ప్రభువుని దూరం దూరం జరిగిపోతావు? పాపాన్ని ప్రేమిస్తావు? పాపం మొదట ఏదో ఒక విధానంలో నేను ఆకర్షిస్తుంది, ఆ తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, మానసిక జీవితాన్ని, శారీరక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. పాపం ఏదైనా సరే పాపమే, అది చిన్నదా పెద్దదా అనే ప్రశ్న కా. దేవుని వాక్యానికి విరోధమైన ప్రతి కార్యము పాపమే. నీవు దాన్ని విడిచిపెట్టాలని యేసయ్య కోరుతున్నాడు. కలవరిసలో నీ కోసం రక్తం కార్చింది దానికోసమే. నువ్వు పవిత్రంగా బ్రతకాలని, దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని, దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని, ప్రీతికరంగా బ్రతకాలనే యేసు ప్రభు నీ కోసం అంత గొప్ప త్యాగాన్ని కలవరిసలో చేశారు. ఆయన కార్చిన ప్రతి రక్త బొట్టు నీకోసమే. నీకు విజయాన్ని ఇవ్వాలని, నీ ఆత్మను రక్షించాలని, శారీరకంగా మానసికంగా పతనమైన నిన్ను లేవనెత్తి ఉన్నత స్థలాల్లో ఉంచాలని యేసు ప్రభు నీకోసం కలవరిసలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇంకెంతకాలం తిరుగుబాటు చేస్తూ నిన్ను నీవు గాయపరుచుకుంటావు? నీ కుటుంబాన్ని బాధ పెడతావు, నిన్ను సృష్టించిన దేవుణ్ణి బాధ పెడతావు. రా, ఇకనైనా తిరిగి రా. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. జాలిగల తన చేతులు చాపి యేసు క్రీస్తు ప్రభు దినమెల్లా నీ వైపే చూస్తున్నాడు. అపవాది చేతుల్లో కీలు బొమ్మగా మారి ఎంతకాలం అన్ని విధాలుగా నష్టపోయేవేమో, ఇకపై ఆ నష్టం జరగనీయద్దు. రా, ప్రభు దగ్గరికి తిరిగిరా. ఆయన లేవనెత్తాడు, బలపరుస్తాడు, నిలబెడతాడు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రభు నిన్ను మారుస్తాడు. నీ ఉన్న చోటనే యేసు ప్రభు నీ గుండెల్లోనికి ఆహ్వానించి ఆయన బిడ్డగా నువ్వు మార్చబడితే నీ జీవితంలో గొప్ప అభిషేకాన్ని ప్రభు కృమరించి నీ జీవితంలో మేలు చేస్తాడు, నిలబెడతాడు. యేసు క్రీస్తు ప్రభునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను అని బైబిల్ సెలవిస్తుంది.